please like, subscribe and press the bell icon to get all the updates. Gangar Vishwa Charitra pustakamlo Vishwa Charitra anante Satanu tandri aina devunito maatladina sambhashanaki lekhana aadharalu evaina unnaya? Lekhana aadharam nenu spashtanga once and for all andariki cheptunnanu entante మనము రక్షణ పొందడానికి అత్యవసరమైన విషయాలు రక్షణలో ఎదగడానికి కంపల్సరీగా మనం నమ్మి తీరవలసిన విషయాలకు మాత్రమే స్పష్టమైన లేఖనాధారాలు డైరెక్ట్ స్టేట్మెంట్స్ ఉంటాయి. డైరెక్ట్గా లేఖనాల్లో స్టేట్మెంట్స్ లేనిది మనము ఎప్పుడు నమ్మాలి అంటే ఇది రక్షణకు సంబంధం లేదు. రక్షణ ఎలాగూ పొందేసే వేరే వచనాలతో రక్షణ విషయంలో ఎదగడము దేవునితో దగ్గరగా వెళ్ళడం నడవడం అనేది ఆల్రెడీ జరిగిపోతూ ఉంది. ఇప్పుడు ఈ విషయం నమ్మినా పర్వాలేదు నమ్మకపోయినా పర్వాలేదు. ఇప్పుడు ఆ కాలుచున్న రాళ్ళ మధ్యలో సాతానుకు యెహోవా దేవునికి తండ్రి దేవునికి సమాధానం సంభాషణ వారికి కొన్ని ఒప్పందాలు అవన్నీ సంజౌతా ఒప్పందాలు కలిగినాయి అనే విషయాన్ని మనం నమ్మినా నమ్మకపోయినా నేను పాపిని యేసు నా కొరకు మరణించి లేచాడు యేసు ప్రభు రక్తం ప్రతి పాపం నుండి నన్ను పవిత్రునిగా చేస్తుంది ఈ బేసిక్స్ మారవు. ఓకే గనుక లేఖనాధారం ఉన్నదా అని ఎప్పుడు అడగాలంటే నీవు ఇది నమ్ము నమ్మకపోతే నరకానికి పోతావు అని చెప్పినప్పుడు ఈ ప్రశ్న రావాలి. ఓకే నీవు ఇది నమ్మినా నమ్మకపోయినా పర్వాలేదు బాబు, నాకు తెలిసిన విషయం నీకు చెప్తున్నాను, అది నీవు ప్రార్థన చెయ్యి, దేవుని చిత్తం అని నీకు అనిపిస్తే సత్యం అనిపిస్తే నమ్ము, లేకుంటే అసలు మీరు నమ్మకనే పోయినా కూడా ఐ సింప్లీ డోంట్ కేర్ అబౌట్ దాట్. కానీ యేసు రక్షకుడు కాడని దేవుడు లేడని మీరంటే నేను తప్పకుండా అప్పుడు వాదులాటకు వస్తాను. దేవుడు లేకపోవడం ఏంటి, ఉన్నాడు, యేసు దేవుడు కాకపోవడం ఏంటి, యేసే దేవుడు అని వాదులాడతా. ఇది నమ్మకపోతే నీకు ప్రమాదం కనుక నేను టఫ్గా మాట్లాడతాను. అవి డీపర్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి రక్షణకు ఎసెన్షియల్ కాదు. నేను చెప్తున్నా డైరెక్ట్ స్టేట్మెంట్స్ ఆఫ్ బైబిల్ మాత్రమే మన రక్షణకు ఎసెన్షియల్. డీపర్ రెవల్యూషన్స్ ఏవి కూడా మన రక్షణకు ఎసెన్షియల్స్ కాదు. రక్షణకు ఎసెన్షియల్స్ కాని వాటికి లేఖనాధారం ఉన్నదాన్ని అడగడము వ్యర్థమే, దాన్ని మళ్ళీ చెప్పడము వ్యర్థమే. బాబు లేఖనములో రాసి డైరెక్ట్ స్టేట్మెంట్స్ ఉంటే అది మర్మము కాదు. ఆ లెక్కన మీరు అడిగినట్టు డైరెక్ట్ స్టేట్మెంట్ త్రిత్వానికే లేదు. ఆ కాలుచున్న రాళ్ళ మీద సంభాషణకి ఏముంటుంది డైరెక్ట్ స్టేట్మెంటు? దేవుడు త్రియేకుడుగా ఉన్నాడు అని బైబిల్లో డైరెక్ట్ స్టేట్మెంటే లేదు, అయినా నమ్ముతున్నాం. అనేక వచనాల యొక్క క్యుములేటివ్ రెవల్యూషన్ అది. ఓకే ఆ వచనం, ఏ వచనం, ఏ వచనం, ఏ వచనం, దాని ద్వారా వచ్చిన అవగాహన, దీని ద్వారా వచ్చిన రెండు ఒక చోట కలుపుకుంటే ఒక కొత్త సత్యం మన కళ్ళ ముందుకు వస్తుంది. అది మర్మము యొక్క ప్రత్యక్షత. ఓకే నేను చెప్పినవి మర్మాలు. మర్మాలకు డైరెక్ట్ స్టేట్మెంట్స్ ఉండవు. ఓకే స్టేట్మెంట్ డైరెక్ట్గా ఉంటే అది మర్మం కాదు, అది విషయం. ఓకే అండి, భాస్కర్ గారు మీకు సమాధానం లభించిందని ఆశిస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. రైట్, ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ టు గెట్ ఆల్ ద అప్డేట్స్.